నమస్కారం చేసుకోం సార్ అందరూ వేసేసండి ప్రాణమంగళం దీపం త్రైలోక దివిరాభ ఎమ్మెల్యే గారు ఆర్మీ శ్రీనివాస్ గారికి చిత్తూరు మేయర్ గారికి హాజరైనటువంటి కార్పొరేటర్స్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఆర్డీఓ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి సంక్షేమ దిశగా అభివృద్ధి దిశగా ప్రజలకి మంచి చేపట్టాలనే ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు దాంట్లో ఒక కార్యక్రమమే ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమం మీరందరూ కూడా గమనిస్తుంటారు ఒకటిన్నర సంవత్సరంగా ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎంత శ్రమ చేసి పేద ప్రజలకి మంచి చోట ఇల్లు కట్టించాలి అన్న ఉద్దేశంతో ఎంత ప్రణాళిక చేసి దీని మీద ముందుకు వెళ్ళారని మీరందరూ కూడా గమనిస్తుంటారు ఈ కార్యక్రమం కింద మొదటి దశలో వచ్చేసి పేదలందరికీ ఒక మంచి స్థలం కేటాయించడం ముందుగా ఇన్ని సంవత్సరాలు ఈ ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియ చూస్తే పేదలకు వచ్చేసి వాళ్ళకు ఒక కాగితం ఇచ్చేస్తారు మీకు అక్కడ ఉంది ప్లాట్ వెళ్ళి తీసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఈసారి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఎవరైతే అర్హులు ఉన్నా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఉన్నారో వారికి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందని ఖచ్చితంగా అక్కడ నిల్చోబెట్టి వాళ్ళకు పట్టా అందజేయాలి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ స్థలం ఎక్కడ ఉందని ఖచ్చితంగా తెలియాలి అదేవిధంగా ప్రతి ఒక్క లేఅవుట్ కూడా వచ్చేసి ఒక ప్లాన్ లేకుండా ప్లాన్ అంటే ఏంటి సక్రమంగా రోడ్డు దాని పక్కన కాలువ కట్టడానికి కూడా కొంత వెడల్పు ఉండాలి ఇక్కడ సైజ్ ప్లాట్ ఒక సెంట్ కానీ రూరల్లో వచ్చేసి ఒకన్నర సెంట్ ఖచ్చితంగా ఉండాలి అని సక్రమంగా రూపొందించి అక్కడ వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వాలని మనకు పకడ్బందీగా చేసి ఈ యొక్క అనుపల్లి లేఅవుట్లో కూడా మనకు దాదాపు 2622 మందికి ఇక్కడ మనము ప్లాట్లు అందజేసి ఇల్లు కట్టే కార్యక్రమం చేపడుతున్నాం మొదటి మనుషులకు మహానుభావులకు మన జిల్లా కలెక్టర్ గారు రెయిన్బోలు కష్టపడుతున్న చూస్తే మా కూడా చాలా అనుభవం ఉంది ఈ 40 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి కార్యక్రమం రాసి జగనన్న వీటినన్నింటినీ పరిశీలించి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషంగా ఉండాలనేసి ఎలాంటి కష్టాలకు గురి కాకూడదు అనేసి మనకు కావాల్సిన సౌకర్యాల గురించి అతి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేసి మన పిల్లల చదువుకాన్నించి ముసలి వాళ్ళు అయిపోయిన వారికి తెలిసిన వరకు కూడా సుమారు 25 పథకాలు ప్రవేశపెట్టించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారంటే ఇలాంటి మంచి ముఖ్యమంత్రి ఉన్నందుకు మనమందరూ కూడా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలి అదేవిధంగా ఇక్కడ శివన్న గారికి తెలుసు ఆయనకు చాలా కొన్ని సంవత్సరాలుగా దాహాతి తీర్చిన చిత్తూరు పట్టణంలో చాలా ఆయన ఏ పదవి లేకున్నప్పటికీ మంచి కాంట్రాక్టర్ కాబట్టి చిత్తూరు పట్టణ ప్రజలను నీటి దాహం మన దాహాన్ని అనేక విధాలుగా చాలా కరువు కాటకాలలో
मन मुख्य अतिथु पार्लमेंट सभ्युलु गौरवनीयुलु रेड्डपन्न गारिकि अदे विधंगा मन ఈ స్థలానికి ముందుండి మేము ఉండం చేపిస్తామని మనకు ధైర్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం పేదలందరికి ఇల్లు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. అందులో మన చిత్తూరు నియోజకవర్గ పరిధిలో తీసుకుంటే దాదాపు 12000 ఇల్లు కట్టే కార్యక్రమం మనం చేపట్టున్నాం. अंदर चित्तूर कॉर्पोरेशन 7644 चित्तूर रूरल मंडल में 2253 गुड़िपाल 2160 इवन चर्ची 220 खर्चु तो मन प्रियतम मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु मन नियोजकवर्गा श्रीकार चुटार इला स्टेट राष्ट्र मतलब ఒక్కొక్క నియోజకవర్గానికి 220 నుంచి 300 కోట్లు 400 కోట్లు కూడా ఖర్చుపెట్టి పేదలందరికీ పేదలు ఉన్న ఎవరైతే రాష్ట్రంలో పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలన్నీ చూశాడు. వాళ్ళు చెప్పినంతా విన్నాడు. నేను ఉన్నానని ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఒకటి పేదలందరికీ ఇల్లు. ఈ రోజు ఈ చిత్తూరు పట్టణంలో ఈ అనుపల్లి